హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నింగ్ టెల్ తెలుగు. సో ఈ వీడియోలో ఏంటంటే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి, గ్రూప్ డి లెవెల్లో ఇప్పుడు రెండు ఎగ్జామ్స్ గురించి, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ముందుగా ఎన్టీపీసీకి సంబంధించి ఏంటంటే, ఎన్టీపీసీ మనకి రిజల్ట్ ఇచ్చి ఆల్రెడీ 15th ఇచ్చాడు, ఆల్రెడీ 11 డేస్ అది అయిపోయింది రిజల్ట్ గురించి. నాకు దీని గురించి వీడియో చేయడానికి అయితే టైం కుదరలేదు, కొద్దిగా హెల్త్ బాగోలేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చేసాడు, రిజల్ట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కానీ చాలామంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకనంటే సో ఇలా 1:20 రేషియోలో ఓవరాల్గా తీసారనుకున్నాం, బట్ పోస్ట్ వైజ్గా తీయటం వలన రిపీటెడ్ మెంబర్స్ క్వాలిఫయ్యారు. ఒకవేళ అలా కాకుండా ఓవరాల్గా తీసినట్టయితే ఇంకొంతమందికి ఇంకొక అంటే ఇప్పుడు 11% ఇంకొక 9% మెంబర్స్కి ఇంకొక 9:1 రేషియో వాళ్ళకి అవకాశం వచ్చేదని చెప్పేసింది. స్టూడెంట్స్ అయితే చాలా బాధపడ్డారు, అలాగే ట్విట్టర్ క్యాంపెయిన్ చేశారు. సో ట్విట్టర్ క్యాంపెయిన్ నేను కూడా చేశాను, సో ట్విట్టర్ క్యాంపెయిన్ చేశారు, అలాగే ఫిజికల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అది, రైటా రాంగ్గా ప్రొటెక్షన్ చేయొచ్చా చేయకూడదా అనేది వీడియోలో అయితే చేస్తారు. సో ముందుగా వీడియో చూసిన తర్వాత ఎవరైనా కామెంట్ చేయండి, ఎవరైనా సరే డిస్లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అసబ్స్క్రైబ్ చేసుకుని యాజ్ యువర్ విష్. బట్ ఏంటంటే మనం వాట్ అనేది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటేనే ఫర్దర్ గెయిన్ చేయాలనేది మనం డిసిషన్ తీసుకోగలుగుతాం. సో అది లేకుండా ఓన్లీ డిపెండెంట్గా కనుక ఉంటే డెఫినెట్గా ఫర్దర్ ఏం చేయాలనేది మనం తెలుసుకోలేం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఓవరాల్గా 1:20 రేషియో అనేది, అలాగే ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది తీసి పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఎవరిదంటే అందరూ కూడా స్టూడెంట్స్ది లేదా గవర్నమెంట్ది అంటారు. కాదు, మిస్టేక్ ఎవరిది అంటే కంప్లీట్గా చెప్తున్నాను, నాది, నాలాంటి యూట్యూబర్స్ది, నాలాగా మీకు ఎడ్యుకేషన్ మీకు చదువు చెప్పే వాళ్ళది, అలాగే ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళది, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళది, కంప్లీట్గా కూడా వీళ్ళదే తప్పు, మాదే తప్పు. మేము ఒక్కళ్ళు కూడా ఇండియాలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్ వాడు కానీ, ఏ టీచర్ కానీ, లేదంటే ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా నోటిఫికేషన్ అసలు స్టడీ చేయలేదు. ఎవరు కూడా నోటిఫికేషన్ స్టడీ చేయకుండా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఏ క్వాలిఫికేషను, ఏ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేది మాత్రమే చూసి డైరెక్ట్గా కట్ ఆఫ్లు ఎంత ఉండొచ్చు, ఎంతమంది క్వాలిఫై అయిపోతారు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటే చాలు, ఎన్ని మార్కులకి ఎన్ని నార్మలైజేషన్ అయిపోతాయి, నార్మలైజేషన్ తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది అని ఓన్లీ ఈ మూడింటినే చూసి, ఈవెన్ ఈడీఎఫ్ఎస్ సర్టిఫికేట్ గురించి కూడా కంప్లీట్గా స్టడీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే దాని ఈడబ్ల్యూఎస్ కొత్తగా వచ్చింది, మరి దీని గురించి ఏం వరదంగా ఉంటుంది, అసలు ఏంటి అనేది స్టడీ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నోటిఫికేషన్ స్టడీ చేయకుండా స్టూడెంట్స్ని గుడ్డిగా, స్టూడెంట్స్ నమ్మి ఫాలో అవుతున్న స్టూడెంట్స్ని గుడ్డిగా వాళ్ళని వాళ్ళకి దారి చూపించి వాళ్ళని డైవర్ట్ చేసేసి పూర్తిగా ఎగ్జామ్లో ఒకవేళ ముందుగానే కట్ ఆఫ్ మేము కనుక అందరం కూడా ఆ నోటిఫికేషన్ క్లియర్గా స్టడీ చేసి ఉంటే ఈ పాసిబిలిటీ ఉంది. అందరూ కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదవండి, మేము కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని మీకు పాఠాలు చెబుతాము. మీరందరూ కూడా మీకేం కావాలో మమ్మల్ని జెన్యున్గా అడగండి, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఎవరు చెప్పలేదు. అదే చెప్పున్నట్టయితే ఇగో ఈ నోటిఫికేషన్ ఇలా ఇచ్చాడు, ఒకవేళ ఫేజ్ 1 కూడా ఇలా చేస్తే డెఫినెట్గా ఇలా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ 50లు ఉండవు, 60లు ఉండవు, 70లు 80లు ఉంటాయి. సో 70లు 80లు ఉండే విధంగా ప్రిపేర్ అవ్వండి అని ఇండియాలో ఏ ఒక్క ఛానల్స్ వాళ్ళు చెప్పలేదు. ఎవడో ముందు నోటిఫికేషన్ స్టడీ చేయలేదు. ఈ స్టడీ చేయకపోవడం ఏం జరిగిందంటే స్టూడెంట్స్ కూడా, సో కొంత అంటే ఎవరికైనా హోప్ ఉంటుంది, ఇప్పుడు 60 వస్తే బాగు, 60 ఇప్పుడు 60 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అంటే 60 తెచ్చుకునే ప్లానింగ్లో ఉంటారు. ఇప్పుడు 70 వచ్చింది అంటే 70 తెచ్చుకోవడానికి కష్టపడతారు. సో కొంతమంది జెన్యున్గా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కష్టపడతారు, అసలు వాళ్ళకి ఎవరు ప్లానింగ్ ఇవ్వాల్సిన లేదు. నేను నువ్వు ఎవరు ప్లానింగ్ ఎక్కడ ఓన్గా ప్రిపేర్ అయిపోతారు. బట్ సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో డిపెండెంట్ అంటే వాళ్ళకి కంప్లీట్గా తెలియకపోవడం వల్ల కానీ, టీచర్స్కి బాగా తెలుసు, వాళ్ళు బాగా చెప్తే సో వాళ్ళ గైడెన్స్లో మనం వెళ్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్తో కానీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో నేనేం చెప్పేది ఏంటంటే, ఇది కేవలం యూట్యూబర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, యూట్యూబ్లో క్లాసులు చెప్పేవాళ్ళు కానీ, ఇన్స్టిట్యూట్ ఛానల్స్ వాళ్ళు కానీ, ఫ్యాకల్టీల యొక్క 100% మిస్టేక్. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ కట్ ఆఫ్లు పెరిగిపోయినాయి, స్టూడెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డైరెక్ట్గా కాల్స్ చేసి కానీ డైరెక్ట్గా మీట్ అయ్యే కానీ, మీరు మమ్మల్ని రాంగ్గా గైడ్ చేశారు అందుకే మేము ఫెయిల్ అయ్యాము, మీరు ఎందుకు ఇలా చేశారని అడగటం స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన విత్ఇన్ 5 మినిట్స్లోనో 10 మినిట్స్లోనో ఏమి ప్రొటెక్షన్ కానీ ఏమి అప్డేట్లు కానీ ఏ ఛానల్లో ఇవ్వలేదు. ఒక కొంత టైం తీసుకుని ఈ టైంలోపు స్టూడెంట్స్ అందరూ యాంటీ అయిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే, సో దీనికి ఇక్కడ ఒక సింపుల్ కథ చెప్తాను, తెలుగు వాళ్ళు అందరికి బాగా తెలిసింది. సో ఒక బతుకను కోడిని పట్టుకుని ఇలా దాని యొక్క ఎంటుకుని మొత్తం వచ్చి మొత్తం పీకేసేస్తా ఉంటే నరుస్తా ఉందంట.
మొత్తం పీకేసిన తర్వాత కింద వదిలిన గొప్పుడు ఇత్తనాలు వేస్తే ఈ నొప్పి అంతా మర్చిపోయి ఇత్తనాలు వేస్తా ఉన్నాడు. సో స్టూడెంట్స్కి ఉన్న బలం మొత్తం మేమే క్లాసులు చెప్పేవాళ్ళం, కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ బలాన్ని మొత్తాన్ని లాగేసి వాళ్ళ ప్రిపరేషన్ ప్లానింగ్ మొత్తం చెడగొట్టేసి వాళ్ళకి వాళ్ళకి ఆ లేని కోరికల్ని క్రియేట్ చేసి ఇదంతా చేసి, సో స్టూడెంట్స్ మీరే మీ వల్ల మీరు ఇదంతా అయిపోయామని అనుకోకూడదని దాన్ని సింపుల్గా ఇదంతా గవర్నమెంట్ చేసింది, గవర్నమెంట్ కావాలని చేసింది, స్టూడెంట్స్ లైఫ్ నాశనం చేసేస్తుంది అని చెప్పేసరికి సింపుల్గా అటు డైవర్ట్ చేసేసరికి స్టూడెంట్స్ అందరూ యూట్యూబర్స్ అందరూ దేవుళ్ళు, మా కోసం ప్రొటెక్షన్ చేస్తున్నారు, మా కోసం వచ్చేస్తున్నారు, మా కోసం ఇచ్చేస్తున్నారు, మీ అందరికి దండం సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చిన్న కామెంట్స్ నేను అది ఇట్లోడు ఇవాళ పొగట్టడం స్టార్ట్ చేస్తున్నాను. జెన్యున్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని స్టడీ చేయకుండా మీకు గైడ్ చేయకుండా మీకు కరెక్ట్గా మీరు చెప్పుంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ చూస్తా వీడియో చూస్తా ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళలో కనీసం 10% మెంబర్స్ క్వాలిఫై అయ్యేవాళ్ళు ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అయ్యి. సో రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే స్టూడెంట్స్ వైపు నుంచి ఉన్న మిస్టేక్ కూడా బ్లండర్ మిస్టేక్, అది కూడా పర్టికులర్లీ తెలుగు వాళ్ళకు ఉన్న మిస్టేక్ ఏంటంటే పలానా వ్యక్తిని లేదా ఒక మెసేజ్ చేసినప్పుడు మరి నీకు మార్క్ టెస్ట్లు ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే సార్ నాకు 70 వస్తున్నాయి సార్, 80 వస్తున్నాయి సార్, సార్ ఇంకొకళ్ళు అడితే సార్ నాకు 75 వస్తుంది సార్, వీళ్ళకు వస్తుంది 50 మార్కులే, వీళ్ళకి వస్తుంది 50 మార్కులు 50 అడిగినప్పుడు 70 అని చెప్తున్నారు. మనమేం అనుకుంటాం సో వీళ్ళందరికీ 70 వచ్చేస్తుంది, సో మనం ఆల్రెడీ అద్భుతంగా చెప్తున్నాం, వీళ్ళు అద్భుతంగా చదువుతున్నారు, సో వీళ్ళ ప్లానింగ్ని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఇలా వెళ్ళిపోతే చాలు అద్భుతంగా మార్కులు వస్తాయి అనుకుంటున్నాం. తీరాలకు ఒరిజినల్గా వస్తుంది 45 మార్కులు 50 మార్కులు వస్తున్నాయి. మీరు ఎవరిని బ్లేమ్ చేయడం వల్ల యూజ్ ఉంది? మీకు సార్ నాకు ఇది 50 వస్తుంది, నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ అని మార్చుకోవాలా, లేదా నేను ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, నేను ఈ సిలబస్ ప్రిపేర్ అవుతున్నాను, ఇంకే సిలబస్ ప్రిపేర్ అయితే నాకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా ఇదిగో ఈ పర్టికులర్గా ఈ టాపిక్లో నేను ఎప్పుడు మిస్టేక్స్ చేస్తున్నాను, ఈ మిస్టేక్స్ని రైజ్ చేసుకోవాలి, ఈ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలని నన్ను ఏం చేయాలి అంటే ఎనీ టీచర్ ఎనీ ఫ్యాకల్టీ ఎవరైనా మీకు ఏదో ఒక విధంగా వాళ్ళు చేయగలిగిన హెల్ప్ మీకు చేస్తారు. ప్రిపేర్ అయ్యే విధంగానే సజెస్ట్ చేసే బుక్స్ కానీ కేటాయించే టైం కానీ రాసే విధానం కానీ వీటన్నిటి లేదన్నా మీకు సజెస్ట్ చేయగలుగుతారు. మీరు మీరే చెప్పటమే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ మీరు తక్కువ మార్కులు వస్తుంది అని ఫలానా సునీల్ సార్కో లేకపోతే ఫలానా సార్కో చెప్తే తక్కువ కనుక్కుంటారు అనుకోవటం వల్ల కొంతమంది ఫెయిల్ అయిన ఉన్నారు పర్టికులర్గా. సో మేము అనుకుంటామంటే నిజంగా వీళ్ళకి 90 వచ్చేస్తుంది 80 వచ్చేస్తుంది. సో కొంతమంది నాకు ఫోన్ చేసి ముందుగానే నాకు 50 మార్కులు వచ్చినాయి సార్, మరి ఏంటి పరిస్థితి అంటే ట్రై చేయండి అమ్మాయి అవకాశం ఉంటే క్వాలిఫై అవుతారంటే మళ్ళీ ఫోన్ చేసినా నాకు అప్పుడు 70 మార్కులు వచ్చినాయి కదా ఇప్పుడు నేను క్వాలిఫై అని చెప్తారు. సో ఇదంతా ఎవరిని మోసం చేయడానికంటే స్టూడెంట్స్ ఫస్ట్ మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే మాలాంటి యూట్యూబర్స్ కానీ ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ మీ బలహీనతను వాడుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరికి అక్కర్లేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఇప్పుడు 100 మంది రాస్తే ఒకళ్ళు ఇద్దరు క్వాలిఫై అవుతారు, మిగిలిన 98 మంది ఫెయిల్ అవుతారు. ఈ 98 మంది మళ్ళీ ఇన్స్టిట్యూట్ కావాలి, మళ్ళీ ఫీజు కట్టాలో, మళ్ళీ రవాణా నేను నీకు ఫేవర్గా చెప్తాను, నీకు అన్యాయం జరిగిందంటే సార్ గొప్పవాడు, నాకు అన్యాయం జరిగిందని అంటున్నాడు కాబట్టి సార్ మంచివాడు గవర్నమెంట్ చదివి, లేకపోతే ఎడ్యుకేషన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాంగ్ పర్సన్. సో మనం సో ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది. రెండోది ఒకవేళ జరిగింది డిజిటల్ ప్రొటెస్ట్ చేసాం అది ఎక్సలెంట్, సో అందరూ కూడా దాదాపు 7.6 మిలియన్. సో మనం చేయాల్సింది మనం చేసేసాం జెన్యున్గా. సో స్టూడెంట్స్ అందరూ కూడా చేయాల్సింది చేసేసారు. ఫిజికల్ ప్రొడక్ట్ చేశారు అది కూడా ఎక్సలెంట్. సో కొంతమంది రైల్వే స్టేషన్లో ధర్నా చేశారు అది కూడా ఎక్సలెంట్. సో అంటే ఏదో అన్యాయం జరిగింది అని రియలైజ్ అవ్వడానికి చేశారు. బట్ స్టూడెంట్స్లో కొంతమంది వెళ్ళిపోయి హ్యాంగర్స్ని పీకేసారు, రైల్వే ట్రాక్ మీద హ్యాంగర్స్ని పీకేసేయటం, తర్వాత అలా ట్రాక్ మొత్తం కంటిన్యూ కూడా పీకేయటం, ఇది పాట్నాలో అహ్మదాబాద్లో జరిగింది ఇలా పీకేయటం, ఇలా చేయటం వల్ల ట్రైన్ ఆపటం వల్లదే ఇట్స్ హైలీ అంటే ప్రొటెక్షన్లో కూడా హై లెవెల్ ప్రొటెక్షన్ చేసినట్టు అద్భుతంగా చేసినట్టు. బట్ దాన్ని అలా ఉంచి ఈ చింతకాయలు ఇవన్నీ పీకేయటం వల్ల సో నువ్వు ఇక్కడ పీకేసావు ప్రొటెక్షన్ ఒక 1/2 కిలోమీటర్ తర్వాత స్టూడెంట్స్ ప్రొటెక్షన్ చేస్తున్నాడు, సో అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఆ గుడ్డుకి వెళ్ళిపోయింది అనుకోండి. సో అవి ఏంటంటే ఇవన్నీ కూడా వీటన్నింటిని మోటివేట్ చేస్తుంది. ఓన్లీ ఎవరైతే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేక నాలెడ్జ్ ప్రొవైడ్ చేయలేక అంతంత మాత్రంగా ఉన్న ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళందరిని కూడా రెచ్చగొట్టి సో స్టూడెంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో కరెక్ట్గా చెప్పకుండా ఎలా పడితే అలా డైవర్ట్ చేసేసి ఇది చేస్తున్నారు. సో నాకు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పోలీసులు వెళ్ళి స్టూడెంట్స్ని కొట్టడం కానీ ఇది చాలా రాంగ్ థింగ్, ఇది స్టూడెంట్స్ని కొట్టడం అనేది చాలా రాంగ్ థింగ్. సో అలాగే ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళు ఆ విధంగా రెచ్చగొట్టి నేను ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూసాను, ఒక్క వీడియో ద్వారా కూడా ఈ రెచ్చగొడుతున్నాడు ఎవడో లేడు, రెచ్చగొడుతున్నాడు ఎవడో ముందు నిలబడిన ఆయనక మీరు ఉండండి నేను మీది ముందు పోరాడతా అని ఒక్క యూట్యూబ్ ఛానల్ లేడు. ఇండియాలో కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు ఒక్క యూట్యూబ్ ఛానల్ వాడు కూడా
ముందుండి ఇంకో ప్రొడక్షన్ నేను చేస్తున్నాను, నాకు మీరు అందరూ ఉండండి, ఏదొచ్చినా నేను చూసుకుంటాను, లేదా నేను మీ సపోర్ట్గా ఉంటానని ఒక్కడు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. స్టూడెంట్సే ఉన్నారు, స్టూడెంట్సే పోరాడుకుంటున్నారు, స్టూడెంట్సే తలుద్ది అంటున్నారు, కానీ యూట్యూబ్ కూడా మాత్రం వీడియో పెట్టుకుంటున్నారు, అంతా చూడండి ఎలా పోరాడేస్తున్నారు, నా కింద వ్యూస్ చేసేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్స్ పెరిగిపోండి. సో కొంచెం ఆలోచించి గ్రూప్ డి ఉంది, గ్రూప్ డి టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే చూసుకోండి. గ్రూప్ డిని ఎలా క్రాక్ చేయాలని చూడండి. గ్రూప్ డికి ఇలా సపరేట్ కట్ ఆఫ్స్ ఉండవు, సపరేట్ లెవెల్ ఉండవు. సపరేట్ కట్ ఆఫ్స్ ఎప్పుడంటే ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఉంటాయి, పైకి ఇప్పుడు 2 లెవెల్ ఎగ్జామ్స్ అన్నాడు కాబట్టి ఓవరాల్గా 1:20 తీస్తాడా, ఇప్పుడు కూడా పోస్ట్ వైజ్గా తీస్తాడా. సో ఇది కూడా మనసులో పెట్టుకోండి. అన్ని లెవెల్ 1 పోస్టులు అయినా మనకి లెవెల్ 5లో, లెవెల్ 3లో, లెవెల్ 6లో, లెవెల్ 2లో ఎలాగైతే ఇండివిజువల్ కట్ ఆఫ్ తీసాడో ఒకవేళ అలాగే తీస్తాడా. సో రైల్వేని నమ్మేది. సో రైల్వే మీరు ఆడెక్కడో నోటిఫికేషన్లో చిన్న లైన్ ఇస్తాడు, ఆ లైన్ని హైలైట్ చేసి ఇదిగోండి ఈ లైన్ నేను ఇచ్చానని చెప్పేస్తాడు. సో ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం గ్రూప్ డిలో 70 మార్కులు తగ్గకుండా ఖచ్చితంగా వచ్చేలానే ప్రిపేర్ అవ్వండి. 50లో 60లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న రోజులు పోతున్నాయి, ఎందుకంటే మనకి బ్యాంక్ వాళ్ళు కాంపిటీషన్ వస్తున్నారు, ఎస్ఎస్సీ వాళ్ళు కాంపిటీషన్ వస్తున్నారు. వీళ్ళతో పోల్చుకుంటే రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే బ్యాంక్ వాడు 55 మార్క్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటాడు, 55 వస్తే జీకేలో దీంట్లో 10 మార్కులు తీసుకున్నాడు అంటే 65 100% పెట్టింది బిట్టు 100% యాక్యురసీగా కరెక్ట్ అవుతుంది. మనం 55 పెడితే 45 50 కరెక్ట్ అయిస్తుంది మాత్రం యాక్యురసీ విషయం. ఎస్ఎస్సీ వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. సో మన కాంపిటీషన్ మనకి వాళ్ళందరూ కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం బెటర్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కడ కూడా ఈ ప్రొటెక్షన్ ఇవన్నీ మనం చేయటం అనేది మానవ హక్కు, అది జరిగిపోయింది. వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్ని కొట్టడం కానీ మీరు ఇలా ప్రొటెక్ట్ చేస్తే కంప్లీట్గా మిమ్మల్ని బ్యాన్ చేసేస్తాం, మీరు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా. సో ఆ స్థాయికి తీసుకెళ్లేది స్టూడెంట్స్ కాదు, వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే. వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసమే స్టూడెంట్స్ని ఆ రేంజ్ వరకు తీసుకెళ్లారు, కొట్టించే రేంజ్ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను మీకు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, స్టూడెంట్స్కి 2018లో మేము కర్ణాటక వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. కర్ణాటక వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఆ రోజు జరిగిన ప్రొటెక్షన్ కనుక వీడియోస్ కనుక ఉంటే చూడండి, కర్ణాటక ఛానల్స్లో, కన్నడ ఛానల్స్లో ఫస్ట్ పర్సన్ నేనే ఉంటాను. నేను నాతో పాటు మన తెలుగు వాళ్ళు ఒక 5 ఒక 10 అమ్మాయిలు, మేమే ఫస్ట్ పర్సన్స్. చుట్టూ 60 పోలీసులు మమ్మల్ని కొట్టారు. కొట్టినప్పుడు కూడా అక్కడే నిలబడి ఆ రోజు ఒక్క షిఫ్ట్ ఎగ్జామ్ కూడా నా ఎగ్జామ్ సెంటర్లో జరగనీయ. మిగిలిన ఎగ్జామ్ సెంటర్లు అన్నింటిలో మళ్ళీ ఫస్ట్ ఒక షిఫ్ట్ 2 షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా తర్వాత 3 షిఫ్ట్ నుంచి ఎగ్జామ్ జరిగేసింది. మీ బెంగళూరు మొత్తంలో కూడా ఒక్క షిఫ్ట్ కూడా ఎగ్జామ్ జరగింది. నేను ఎగ్జామ్ తీసేది డిగ్రీ ఫస్ట్ ఉన్నది నేనే లైవ్లో, కొట్టింది కూడా నన్నే. ఒక్కడు కూడా ఎక్కిన వీడియోస్ ఉంటే లైవ్లో కన్నడ ఛానల్స్లో లైవ్ ఇచ్చేయమయ్యి ఫస్ట్ పర్సన్ నేనే ఉంటాను. ప్రొటెక్షన్ చేసే విధానం కూడా మనం ఉండాలి, గైడ్ చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఎవరైతే నన్ను ప్రొటెక్ట్ చేయమంటున్నాడో ఆడికి ముందు చెప్పండి, ఆరా బాబు ప్రొటెక్ట్ చేద్దాం వచ్చి నిలబడని. ట్విట్టర్ అన్నవా, ట్వీట్ అంటే ఆడు చేస్తాడు చేయడో కూడా మనకు తెలియదు. మనల్ని చేయమంటాడు, ఆడు ఇంట్లో కూర్చొని వేసి తీసుకొచ్చుంటాడు, లేకపోతే లైవ్ పెట్టుకుని అందరూ మీరు చూస్తావు అనండి, కింద నేనేమో డబ్బులు వచ్చే విధంగా ఆన్ చేసుకుంటే నాకు డబ్బులు వస్తామంటే మీరు చూడండి అని చెప్పి పెడతారు. ఇలాంటివి స్టూడెంట్ లైఫ్లో వస్తూనే ఉంటాయి, మనం ఫేస్ చేస్తూ ఉండాలి. కానీ గ్రూప్ డికి మాత్రం ఇవన్నీ కూడా మనకి మోరల్ సపోర్ట్ లాగా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి గుణపాఠం లాగా ఉండాలి. గ్రూప్ డికి ఎలా ప్రిపేర్ అవుతారో ఓన్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి, ఓన్ ప్రిపరేషన్ ప్లానింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏ సబ్జెక్టులో మీకు బలం ఉందో మీకు మాత్రమే తెలుసు. అలాగే టైం టేబుల్ మీరే వేసుకోండి. ప్రిపరేషన్ ప్లానింగ్ అంటారు, ఏ టాపిక్ వైజ్ వస్తాయి అనేది యూట్యూబ్ ఛానల్స్లో మేము చెప్తాం, కానీ టైం కేటాయం మాత్రం మీరే ఇవ్వాలి. కొంచెం ఎక్కువ టైం కేటాయించండి, 4 రోజులు ఉంది, ఇంకా 25 రోజులు ఉంది, 25 రోజుల్లో 24 గంటల్లో ఎంత ఎక్కువ టైం చదవగలం అనేది మీరు ప్లాన్ చేసుకుని మీ పనులన్నీ పక్కన పెట్టుకుని గట్టిగా ప్రిపేర్ అయ్యి మీరు అందరూ సెలెక్ట్ అవ్వాలి. అలాగే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి జెన్యున్గా అడగండి. మీకు ఎవరైతే చదువు చేస్తున్నారో వాళ్ళకి, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఈ సబ్జెక్టులు ఇన్ని వస్తున్నాయి, నన్ను ఎలా ప్రిపేర్ అవ్వాలని జెన్యున్గా చెప్పండి, పర్సనల్గా చెప్పండి. జనంలో కాకుండా పర్సనల్గా కలిసైనా చెప్పి మీరు ఆ దాన్ని మీ విధానాన్ని మార్చుకుని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేలా ట్రై చేయండి. సో వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు మీ ఒపీనియన్ పెట్టండి, నో ప్రాబ్లం. ఒక్క మెసేజ్ కూడా డిలీట్ చేయం, ఒక్క పర్సన్ కూడా ఏం చేయం, మీ ఇష్టం వచ్చిన మెసేజ్ పెట్టుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఇలాంటి టైంలో అయినా రిలీజ్ అవ్వకపోతే దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ అదర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో మన ఛానల్లో ఇకపోయైనా సరే నోటిఫికేషన్ని పర్ఫెక్ట్గా స్టడీ చేసి మీకు ఏదైనా సరే అప్డేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.